పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఐదు నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే, ఈ ఐదు నెలల్లోనే ఇంత ఆగం ఎందుకైంది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఐదు నెలల కింద సాగునీళ్లకు కానీ మంచినీళ్లకు కానీ కరెంటు కానీ అన్ని రకాల వాతావరణాలకు కానీ తెలంగాణ ఎట్లా ఉండే, ఆ రోజు ఎట్లా ఉంది, ఈ ఐదు నెలల్లోనే ఎటువంటి మార్పులు తెలంగాణలో వచ్చినాయి దయచేసి మీరంతా గమనించాలి. కేసీఆర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోకుండా వచ్చిన కరెంటు, ఇలా ఎందుకు కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి? బ్రహ్మాండంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి అన్ని వర్గాల ప్రజలకు, పట్టణాలలో అయితే ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి పేద వర్గాల ప్రజలకు కూడా మంచి పరిశుభ్రమైన నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి అందాలని, అందించిన నీళ్లు ఎక్కడ మాయమైని దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ పోయింది? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మాయమైనాయి? ఒకసారి ఆలోచన చేయాలి. అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, అన్ని చోట్ల కూడా నేను అడుగుతా ఉన్నా, ఇలా మంచిర్యాలలో కూడా అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు, మీరందరూ పరిగెత్తండి, ఉరికిరికి తీసుకోండి, 2 లక్షల రుణం తీసుకోండి, మీకు డిసెంబర్ 9 నాడే రుణం మాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? 2,500 ప్రతి మహిళకు వచ్చినాయా? ఏ మీరు తప్పు చెప్తున్నారు, 5,000 వస్తున్నాయట కదా, అంతడొస్తున్నాయి, మంచిర్యాలనే వస్తలేవా? 2,500 వస్తలేవా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదా? రైతు బంధు కూడా రాలే అందరికీ. కరెంటు పోతున్నదా? కరెంటు కోతలు మొదలైనయా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. 4-5 నెలల కింది దాకా బ్రహ్మాండంగా వచ్చిన నల్లా నీళ్ళు ఎటుపోయినాయి, కరెంటు ఎటుపోయింది, రైతు బంధు ఎటుపోయింది, రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఎటుపోయినాయి, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. 6 గ్యారంటీలు అని కాంగ్రెస్ చెప్తే 6 గ్యారంటీలలో ఒకటే, అది కూడా పనికి మాలిన పని, ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు. ఆ ఫ్రీ బస్తోని ఆడవాళ్ళు సిగలు బట్టి కొట్టుకుంటా ఉన్నారు. ఫ్రీ బస్ వల్ల ఏమైంది? ఫ్రీ బస్సు వల్ల ఆటో రిక్షా కార్మికులు బతుకులు ఆగమైపోయినాయి. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మాట, అడ్డగోలు హామీలు నోటికి ఏదొస్తే అది ఇచ్చి, ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 వచ్చింది.